అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరిందా? వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం నేతలు ఇప్పటి నుంచి స్ట్రీట్ ఫైట్ కు సయ్యుతున్నారా? బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయా? రానున్న రోజుల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత మొదలడం పక్కన, లెట్స్ సీ. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ సమ్మేళనాల సాక్షిగానే పార్టీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశించారు. అందులో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో ఆధిపత్య పోరు బయటపడుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం నేతలు టికెట్ వారుకు తెరలేపారు. ఇప్పటి నుంచే స్ట్రీట్ ఫైట్కు సిద్ధమవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కొత్తగూడెం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వర్మ వెంకటేశ్వరరావు రామవరంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హెల్త్ డైరెక్టర్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం పట్టణ సరిహద్దులు తెలియని వాళ్లు కూడా ఇక్కడికొచ్చి డ్రామాలు చేస్తున్నారని అన్నారు. కొత్తగూడెంలో పుట్టి పెరిగింది తానని, అసలు గడల శ్రీనివాసరావు ఎవరని వ్యాఖ్యానించారు. కొత్తగూడెం నుంచి మళ్లీ తానే పోటీ చేస్తానని అన్నారు. ఇక కొత్తగూడెం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావుతో పాటుగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పోటీ పడుతుండగా, వామపక్షాలతో పొత్తుల్లో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకి కొత్తగూడెం టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అలంపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అబ్రహం ఉన్నారు. ఇదే స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉండాలని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ భావిస్తున్నారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్ని సాయిచంద్ నిర్వహించారు. అయితే కొద్ది రోజుల క్రితం అలంపూర్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో అబ్రహం వర్గీయులు సాయిచంద్పై దాడికెత్తించారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉండగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో ఉండాలని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాల్లో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ నియోజకవర్గంలోనూ ఆధిపత్య పోరు నడుస్తోంది. 2014లో ఇంద్రకరణ్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన కుచాడి శ్రీహరిరావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ ఎమ్మెల్సీ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని కేసీఆర్ ఇప్పటివరకు నెరవేర్చలేదు. దీంతో అసంతృప్తిగా ఉన్న శ్రీహరిరావు ఆత్మీయ సమ్మేళనాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మీయ సమ్మేళనాల్లో ఆత్మీయత ఎక్కడుంది అంటూ ఇంద్రకరణ్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు అసమ్మతి పెరుగుతోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తుంటే పాలేరు అసెంబ్లీ స్థానాన్ని సిపిఎంకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డి వామపక్షాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని సైతం సిపిఎంకి ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం ద్వారా బీఆర్ఎస్ నేతలంతా ఏకతాటిపైకి వస్తారని భావించిన గులాబీ దళపతి కేసీఆర్కు ఆత్మీయ సమ్మేళనాలు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గళం విప్పుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల నాటికి బీఆర్ఎస్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.